हाय फ्रेंड्स, पल्ली चटनी कोसम नीनु एला चेस्तानु चेप्तानु। इवी गुम्मडि गिंजलु, इंकी पल्लीलु तेलुसु कदा। काकपोते ई पल्लीलनि गुम्मडि गिंजल्नि रेंडु कूडा रात्रिपूट नानबेडतानु। पल्ली गुम्मडि गिंजलु कूडा एक्कुव मोत्तंलोने वेसुकुंटानु। ओन्ली पल्लीलु, गुम्मडि गिंजलु, कोंचेम पच्चिकोब्बरि, पुट्नालु, అదే విధంగా టమాటాలు కూడా వేయాలి కొంచెం। అంటే మనము ఇవి వాడుతున్నాం కదా, అందుకు కొంచెం ఇది ఎలా ఉంటుందంటే పచ్చికొబ్బరి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి। కాకపోతే ఎక్కువ మొత్తంలో మనం తినలేం కాబట్టి, పర్టిక్యులర్గా చిన్నపిల్లలు అయితే అసలు తినలేరు ఇలాంటివి। అందుకని నేను పల్లీ చట్నీలు అయితే వేస్తాను, పల్లీలని, అలాగే గుమ్మడి గింజల్ని రాత్రిపూట నానబెట్టాలి। నానబెడితేనే దీంట్లో ఉన్న పోషకాలన్నీ అద్భుతంగా పనిచేస్తాయి, ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి అనేది బాగా పెరుగుతుంది। అదేవిధంగా పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి అల్జీమర్స్ అంటే మతిమరుపు అనేది రాకుండా ఉంటుందన్నమాట। ఇవి చాలా ఉపయోగకరం మనుషులకు, మానవులకి దేవుడు ఇచ్చిన ఒక అద్భుత వరం అని చెప్పుకోవాలి గుమ్మడి గింజలు। ఇంకా నేను వారానికి 2-3 సార్లు ఈ చట్నీని ప్రిపేర్ చేస్తాను। అదేవిధంగా ఈ గుమ్మడి గింజలతోనే పొడి కూడా చేసుకుంటాను। వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు। అలాగే కరివేపాకు కూడా ఎక్కువ మొత్తంలో వేస్తాను ఈ చట్నీలో, పిల్లలు డైరెక్ట్గా తినమంటే తినరు కదా, మనమే చాలాసార్లు తినకుండా పక్కన పెట్టేస్తాం కరివేపాకుని, అందుకని కరివేపాకును కూడా ఎక్కువ మొత్తంలో వేసుకొని ఇక పల్లీ చట్నీ చేస్తాను। కాకపోతే మామూలు పల్లీలాగా ఈ పల్లీలు అనేవి వేగకూడదు, జస్ట్ మనం నానబెడతాం కదా, నానబెట్టిన తడి అనేది కొంచెం అబ్జర్వ్ అయ్యేటట్టు లైట్గా షాలో ఫ్రై చేయాలంతే। తర్వాత మనం పల్లీ చట్నీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ చట్నీ ఎలా ఉంటుంది, ఎలా చేయాలనేది రేపటి ఎపిసోడ్లో పెడతాను, సారీ రేపటి వీడియోలో పెడతాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।